హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం సూపర్ హీరో మూవీ వచ్చిన మూవీ హనుమాన్. మన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హీరోగా తేజసజ్జగా వచ్చిన హనుమాన్ సినిమా అండ్ వరల్డ్ వైడ్గా ఎంత మంచి సక్సెస్ అయిందో మనకు తెలిసినవిందే పాన్ ఇండియాలో. అండ్ నార్త్ ఇండియాలో అయితే ఈ మూవీని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థియేటర్లో క్లైమాక్స్లో 18 నిమిషాలు హనుమంతుడు వచ్చిన 10 నిమిషాలు థియేటర్ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీమాన్ అయితే థియేటర్లు దద్దరిల్లిపోయాయని చెప్పచ్చు. అండ్ ఆ క్లైమాక్స్లో ఈ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ అని మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే భయ్య. అండ్ ఈ జై హనుమాన్లో వచ్చేసి మెయిన్ క్యారెక్టర్ హనుమంతుడే హీరో అన్నమాట. అండ్ ఈ హనుమంతుడి క్యారెక్టర్లో ఎవరు చేస్తారు అనేది చాలా బిగ్ సస్పెన్స్ భయ్య. అండ్ ఈ మూవీ యొక్క నిర్మాతలు అయితే అండ్ ప్రొడ్యూసర్స్ అయితే ఏమనుకుంటున్నారంటే ఈ హనుమంతుడి క్యారెక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారన్నా లేకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారన్నా వీళ్ళు మాత్రమే ఈ క్యారెక్టర్కు న్యాయం చేయగలుగుతారు అండ్ వీరు చేస్తేనే బాగుంటుందని ప్రొడ్యూసర్స్ అయితే చెప్పారు. కాకపోతే ప్రశాంత్ వర్మ మైండ్లో ఏమున్నదో మనకు తెలియదు భయ్య. ఆయన ఏం ఈ హనుమంతుడి క్యారెక్టర్ ఈ హీరో చేస్తున్నారనైతే ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం ఒక బజ్ అయితే ఏం నడుస్తుందంటే ఈ హనుమంతుడి క్యారెక్టర్లో మన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ అయితే హనుమంతుడు క్యారెక్టర్ చేస్తాడని సోషల్ మీడియాలో అయితే బజ్ వచ్చింది భయ్య. అసలు అజిత్కు అండ్ హనుమాన్ సినిమాకు అసలు ఏం సంబంధం లేదు, కాకపోయినా ఆయన పేరుని అయితే తీసుకొచ్చారు. ఇది కేవలం రూమర్స్ అనే మూవీ టీం అయితే చెప్తున్నారు భయ్య. అండ్ ఈ హనుమంతుడు క్యారెక్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారన్నా లేకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారన్నా చేస్తేనే బాగుంటుంది అని ప్రొడ్యూసర్స్ అయితే అనుకుంటున్నారంట భయ్య. కాకపోతే ఈ హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేస్తారనేది ఇంకా సస్పెన్సే. అండ్ దీనిపై మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాడో అప్పుడు తెలుస్తుంది భయ్య. అండ్ ఈ హనుమంతుడి క్యారెక్టర్లో చిరంజీవి గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఎవరు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి.